నమస్తే హిందూ మ్యాట్రుమనీ డాట్ నెట్ కార్యక్రమానికి స్వాగతం నేను మీ సౌజన్య రెండు దశాబ్దాలుగా ఎన్నో జనరల్ వివాహాలకి వేదికగా నిలిచినటువంటి జ్యోతి మ్యాట్యుమనీ డాట్ కామ్ వ్యవస్థాపకరాలు జనరల్ అండి జ్యోతి గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు మరి వారిని అడిగి హిందూ వివాహ వ్యవస్థకు సంబంధించి ఎన్నో అంశాలను వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అమ్మా బాగున్నారా ఫైన్ అమ్మా అమ్మా ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ రెండు దశాబ్దాలుగా మీ నుంచి చాలా మంది వివాహ వ్యవస్థకి చాలా దగ్గరయ్యారు మరి అలాగే హిందూ ధర్మశాస్త్రం ప్రకారం అసలు వివాహాలకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటో తెలియజేస్తారా తప్పకుండానమ్మా నిజానికి ఇన్ని వేల జంట కళకి వేదికగా మేము నిలిచాము అంటే నిజానికి చాలా ఆనందంగా ఉంటుంది ఒక జంటని కలపడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు నిజానికి వివాహం అంటేనే చాలా గొప్పనైనటువంటి విషయమమ్మ మనకి శాస్త్రంలో వివాహానికి చాలా ప్రత్యేకమైనటువంటి అర్థం ఉంది వి అంటే విశిష్టమైనది వాహము అంటే పొందటం విశిష్టమైనది ఏదో పొందటం కోసమే బ్రహ్మచర్య ఆశ్రమం నుంచి మనము గృహస్థాశ్రమంలోనికి వెళ్తున్నాము కాబట్టి ఈ విశిష్టమైనది దేని ద్వారా పొందుతున్నాము వివాహం ద్వారానే పొందుతున్నాము బ్రహ్మచారిగా పురుషుడు ఉండకూడదు అలాగే స్త్రీ కూడా ఉండకూడదు వాళ్ళిద్దరూ దంపతులుగా మారిన తర్వాతే ఎటువంటి పుణ్యకార్యాన్ని చేయటానికైనా వారు అధికారాన్ని సంపాదిస్తున్నారు కాబట్టి వివాహము కష్టమే బాధ్యత సంసారం అనేది సాగరం అని పెద్దలు ఊరికేనే చెప్పలేదు అంత కష్టమైనటువంటి సాగరాన్ని కూడా ఈదటానికి వాళ్ళు సంసిద్ధులు అవుతున్నారు కాబట్టి ఇది వివాహము చాలా విశిష్టమైనది కష్టమైనప్పటికీ కూడా మనం సాధించటానికి పొందుతాం కాబట్టి దీన్ని వివాహం అన్నారు మనకి ఆవశ్యకత ఏంటి అన్నటువంటి ఆలోచన కలుగుతుంది అసలు వివాహ ఆవశ్యకత ఏంటి ఇప్పుడు చాలామంది యువతకేమనిపిస్తోంది చాలామంది చూడండి నలభై ఏళ్ళు వచ్చినా వివాహం చేసుకోవటం లేదు కారణం ఏంటంటే నాకు ఇప్పుడే ఇంట్రెస్ట్ లేదండి లేకపోతే నేను ఇంకేదో సాధించాలండి అన్ని ఏర్పాటు చేసుకున్నాక పెళ్లి చేసుకుంటాను అనేవాళ్ళు ఉన్నారు తల్లిదండ్రులేమో మా పిల్లలు ఇప్పుడే వివాహం చేసుకోని అంటున్నారండి వాడు వినట్లేదు అది వినట్లేదు అని చెప్పేవాళ్ళు ఉన్నారు కానీ నిజానికి ఏ వయసులో జరగాల్సిన ఉంచట ఆ వయసులోనే జరగాలి కొన్ని మధురమైనటువంటి అనుభూతుల్ని ఒక వయసు దాటిన తర్వాత అనుభవిద్దామన్నా ఆ వయసు అనేది తిరిగి రాదు కాబట్టి అనుభవించలేము కాబట్టి వివాహము ఏ వయసులో జరగాలో ఆ వయసులో చేసుకుని తీరాల్సిందే దాన్ని మనము దాటవేయడానికి వీలు లేనటువంటిదిగా మనకి శాస్త్రాలే నొక్కి అనిస్తున్నాయి శాస్త్రం ఏం చే చెప్పింది అష్టవర్షేత్ కన్య అని చెప్పింది అంటే ఎనిమిదేళ్ల వయసులో వివాహం చేయమని చెప్పింది అప్పుడు శాస్త్రం చెప్పింది కదా అని ఇప్పుడు చేయమని చెప్పండి ఎందుకంటే మన చట్టాన్ని మనం గౌరవించాలి కాబట్టి సరైనటువంటి వయసులో చదువు అయ్యి అవ్వగానే ఒక సంవత్సరం ఉద్యోగం చేయగానే వారికి వివాహం చేసేటటువంటి బాధ్యత ఇటు తల్లిదండ్రులది అలాగే యువత కూడా జీవితం చాలా ముఖ్యమైనటువంటిది కాబట్టి దాన్ని మేము ఆనందంగా అనుభవించాలంటే సరైనటువంటి వయసులో ఏది సాధిద్దామన్నా ఇద్దరం కలిసి సాధిస్తాము అన్నటువంటి ఆలోచనతో యువత కూడా వారు సరైన వయసులో వివాహం చేసుకోవటానికి ముందుకు రావాలి సారీ టు ఇంట్రప్ట్ యు కానీ గత రెండు మూడు సంవత్సరాలుగా కావచ్చు ఐదు సంవత్సరాలు కావచ్చు ఎవరినైనా కానీ పెళ్లి చేసుకోండి అని ఎవరన్నా అడిగితే మాత్రం నేను ముందు లైఫ్లో సెటిల్ అవ్వాలి సెటిల్ అయిన తర్వాతనే పెళ్లి చేసుకుంటా ముందు నేను చేసుకోను అని చెప్పేసి అని ఇటు అబ్బాయిలు అదే మాట మీద అంటున్నారు అటు అమ్మాయిలు కూడా అదే మాట అంటున్నారు దీని గురించి మీరే ఉంటారు అమ్మ ఒక చిన్న విషయం అమ్మ సెటిల్ అవ్వడం అంటే అసలు ఉద్దేశం ఏంటి పూరి గుడిసెలో ఉన్నవాడు వాడు సెటిల్ అయ్యే ఉన్నాడు అనుకుంటారు మామూలు గుడిసెలో ఉన్నవాళ్ళు సెటిల్ అయ్యామే అనుకుంటారు ఐదస్తల భవనంలో ఉన్నటువంటి వాళ్ళు సెటిల్ అవ్వలేదు ఇంకేదో పొందాలని ఉంటారంటే మనసులో వచ్చేటటువంటి కోరికలకి అంత లేదు సెటిల్ అవ్వడం ఏంటి అంటే ఏంటి మనం హాయిగా తినడానికి తాగడానికి మనం తినగా ఇక నాలుగురికి పెట్టగలిగితే అది చాలు అంతే కానీ సెటిల్మెంట్కి అసలు ఒకటి రకమైనటువంటి ఉపోద్ఘాతాన్ని మనం ఇవ్వగలుగుతామా లేదే సెటిల్మెంట్ అన్నదానికి నిర్వచనమే లేదు ఎంత సాధించినా ఎంత పొందినప్పటికీ కూడా ప్రతి మనిషికి ఇంకా ఏదో పొందాలి అన్నటువంటి ఆలోచన తప్పకుండా ఉండి తీరుతుంది మరి సెటిల్ అయ్యాక అంటే దానికి నిమిత్తం ఉంటుంది దానికి ఒక లిమిట్ ఎలా ఉంటుంది దానికి ఒక లిమిట్ చెప్పి నేను ఈ వయసులో చేసుకుంటానని చెప్పగలుగుతారా కాబట్టి మనం పెద్దలుగా ఏం చేయాలి పిల్లలు అలా అన్నప్పుడు అది కాదమ్మా ఇలా చేసుకుంటేనే మీ జీవితం బాగుంటుంది అని మనం పెద్దలుగా తల్లిదండ్రులమై ఉండొచ్చు అత్తయ్యలమై ఉండొచ్చు ఏమన్నా ఉండొచ్చు వాళ్ళకి నచ్చ చెప్పి సరైన వయసులో వివాహం చేసేటటువంటి బాధ్యతని మనం స్వీకరించాలి అమ్మాయిలకు చూడండి ఒక వయసు దాటిన తర్వాత సంతానాన్ని పొందడం అనేది చాలా కష్టం అలాగే అబ్బాయిలు కూడా చూడండి ఇప్పుడు ఎక్కడ చూసినా స్ట్రెస్ స్ట్రెస్ వర్క్ అంతా కూడా వాళ్ళకి స్ట్రెస్తో కూడుకొని ఉంటుంది అలాంటప్పుడు సంతానాన్ని పొందేటటువంటి ఇది కూడా చాలా తగ్గిపోతూ వస్తుంది ఎప్పుడైతే మన మనసు మీద ఎక్కువగా ఒత్తిడి అనేది ఉంటుందో అన్ని రకాలుగా మన శరీరం కూడా కొంచెం దుర్బలమైపోతుంది కాబట్టి మనకి ఆరోగ్యవంతమైనటువంటి సంతానం కావాలి అంటే సరైన వయసులో వివాహం చేసుకోవాలి వివాహం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సత్సంతానాన్ని ధర్మబద్ధంగా పొందటమే వివాహం యొక్క ముఖ్య ఉద్దేశం ఎందుకంటే మనకి సంకల్పంలోనే చెప్పిస్తారు వివాహంలో సంకల్పంలోనే నేను ఈవిడిని ఎందుకు స్వీకరిస్తున్నాను ధర్మబద్ధమైన సంతానాన్ని ఈవిడ ద్వారా పొందటం కోసం నేను ఈవిడిని క్షేత్రంగా స్వీకరిస్తున్నానని పురుషుడు ప్రమాణం చేసి సంకల్పం చెప్తాడు కాబట్టి వివాహం అంత గొప్పనైనటువంటిది సంతానం పొందటానికే కాబట్టి తప్పకుండా సరైన వయసులో చక్కటి సంతానాన్ని పొందాలంటే మనం చక్కగా ఇలాంటివన్నీ ఆలోచనలు పెట్టుకోకుండా ఇద్దరం కలిసి సాధిద్దాం ఏదైనా కానీ అప్పుడు మనకి చాలా ఆనందంగా కూడా ఉంటుంది ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపు ఏమున్నది అని ఒక కవి చెప్పని చెప్పారు కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు కూడా కష్టపడుతూ ఏది సాధించుకున్నా ఆ మధుర స్మృతులు చాలా బాగుంటాయి ఆ అమ్మాయి వచ్చేసరికి నువ్వు అన్ని ఏర్పాటు చేస్తే అమ్మాయి అజమాయిషి వస్తుందా ఇక ఇద్దరు అనుభవించింది ఏముంటుంది ఒక హోటల్ వెళ్ళి ఉన్నట్టే ఉంటుంది కాబట్టి అలా కాకుండా ఆనందమో కష్టమో సుఖమో ఇద్దరూ కలిసి అనుభవిస్తూ అన్ని ఏర్పాట్లు చేసుకుంటే జీవితం చాలా ఆనందమయంగా నడుస్తుంది అని పెద్దల యొక్క ఆలోచన అమ్మా అంటే ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా అబ్బాయికి కావచ్చు అమ్మాయి కావచ్చు పెళ్లి వయసు అనేది ఎప్పుడు ఎలా ఉంటుంది అంటారు ఎలా ఉన్నప్పుడు మనం ఈ వివాహం అనేది చేయాలి అంటారు ఇద్దరికి కూడా చాలా చక్కటి ప్రశ్న అమ్మా ఎందుకంటారా ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు అందరికీ కూడా ఒక రకంగా ఏం చేయాలి అంటే మేము ఎంజాయ్ చేయాల్సిన లైఫ్ ఎంజాయ్ చేసేస్తున్నాం ఇక వివాహం ఎందుకు అన్నటువంటి ధోరణికి యువత వస్తుంది మా జ్యోతి మ్యాట్రుమనీ డాట్ జ్యోతి మ్యాట్రుమనీ డాట్ కామ్ అయి ఉండొచ్చు హిందూ మ్యాట్రిమనీ డాట్ నెట్ అయి ఉండొచ్చు వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అలాంటి ఆలోచన నుంచి బయటికి తీసుకురావటం మన వివాహ వ్యవస్థ మన సనాతన ధర్మంలో వివాహ వే వివాహానికి వేదంలో ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది మనకి ఆ వివాహ వేదంలో ఏదైతే ఎంత చక్కటి నిర్ణయాలని చెప్పారో అవన్నీ కూడా ఇంతే పదిలంగా మనం మన ముందు తరాలకి అందచేస్తేనే మన వివాహ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంటుంది లేకపోతే ఇంకా రెండు మూడు తరాల తర్వాత పుస్తకాల్లో చదువుకోవాల్సినటువంటి దుస్థితి మనం కల్పించకూడదు కాబట్టి వివాహము అనగానే ఆడపిల్లకి ఇరవై ఐదు సంవత్సరాల లోపల ఎట్టి పరిస్థితుల్లో వివాహం చేసేయాలి అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్య చాలా ఎక్కువ వయసు ఇంకా ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై నాలుగు లోపల అయిపోయేటట్టు చూడాలి అలాగే అబ్బాయిలకైతే ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు లోపల మనం వివాహం పూర్తయ్యేటట్టు చూడాలి నిజానికి ఈ వివాహము అనగానే మనకి ఆలోచన వివాహం ఎందుకండి అన్నటువంటి ఆలోచన వస్తుందని ఇందాకనే అనుకున్నాం వివాహం ఎందుకంటే మనుష్య మనసుకి ఆకలి ఎంత సహజమో దాహము ఎంత సహజము ఒక వయసు పొటమరించిన తర్వాత పురుషుడికి స్త్రీ మీద స్త్రీకి పురుషుడి మీద వ్యామోహం అనేది అంతే సహజం దాన్ని అలాగే వదిలేసామనుకో సమాజంలో విశృంఖలత అనేది పెరిగిపోతుంది అందుకని మన పెద్దలు ఏం చేశారు దాన్ని నీ పటిష్టంగా ఉంచటం కోసం ధర్మంతో ముడిపెట్టడం కోసము వివాహం ద్వారా దాన్ని ధర్మబద్ధంగా ముడివేస్తూ ధర్మబద్ధమైన సంతానాన్ని పొందుతారని వివాహాన్ని అక్కడ మనకి వేదాల్లో మనకి తెలియచేశారు కాబట్టి వివాహం అనేది అంత గొప్పనైనటువంటి బంధం ఇది మూన్నాళ్ల ముచ్చట కాదు జీవితాంతం నిభాయించుకోవలసినటువంటి బంధమని మనకి ఎన్నో పురాణాలు తెలియచేస్తున్నాయి వేదాల్లో చక్కగా మనకి వ్యాఖ్యానం కూడా ఉందమ్మా అమ్మ వచ్చింది సందేహం మళ్ళీ ఇంచుమించుగా గత కొన్ని సంవత్సరాలుగా ఐదు కావచ్చు మూడు కావచ్చు పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి కానీ ఎంత తొందరగా అయితే పెళ్ళిళ్ళు జరుగుతున్నాయో అంతే తొందరగా జనరల్ జంటలు కూడా విడిపోతున్నారు అంటే వాళ్ళిద్దరి మధ్యన మనస్పదల కారణం అంటారా అవర్ అసలు లేదు అని అంటే వాళ్ళు జాతకాలు కలవకున ఏదంటే ఏదైతే ఈ వివాహం చేసే విధానం ఏదైతే ఉందో అక్కడ లోపాలు ఉండటం వల్ల ఎక్కడ లోపం వల్ల అంత మంచిగా ఉండవలసిన ఆ జంట విడిపోవడానికి కారణ కారణాలు ఏమవుతున్నాయంటారు అమ్మ ముఖ్యంగా ఒక విషయం చెప్పనా సర్దుకుపోవటం అనేది ఉంటే ఇద్దరిలో కూడా ఇద్దరు చాలా ఆనందంగా జీవితాంతం ఆ దాంపత్య బంధాన్ని అనుభవించగలుగుతారు మనం ఏం చేస్తున్నాము సర్దుకుపోవటం అన్నది మనకి మనం చి పిల్లలకి చిన్నతనం నుంచి నేర్పించట్లేదు ఇదివరకు నలుగురు ఐదుగురు పిల్లలు ఉండేవారు కాబట్టి ఏదైనా ఆట వస్తే ఒకటి తీసుకొచ్చి నలుగురిని ఆడుకోమని ఇచ్చేవాళ్ళం కానీ ఇప్పుడు ఏమైపోయింది అందరికీ ఒకళ్ళు ఇద్దరే పిల్లలు ఉమ్మడి కుటుంబాలు ఊసేలేదు మరి ఈ నేపథ్యంలో ఏమైపోతుందో మనకు ఉన్నది వాళ్ళు ఇద్దరే కదా అనేసి ఏం చేస్తున్నాం మనము ఇద్దరికీ కూడా విడివిడిగా మనం ఒక వస్తువు కొనిస్తున్నామే కానీ ఒక వస్తువు తీసుకొచ్చి ఇద్దరిని సర్దుకుపోమ్మని మనం చెప్పట్లేదు అంటే చిన్నతనం నుంచే ఇటు అన్నదమ్ముల్లో అక్క చెల్లెళ్ళల్లో ఎండుతో సర్దుకుపోయే ధోరణిని మనము నేర్పించట్లేదు అంటే చిన్నతనం నుంచే వాళ్ళకి ఆ ఇండివిజువాలిటీ అనేది పెరిగిపోతూ వస్తుంది అది ఇది నాకే ఇది నాకు సంబంధించింది నేను చెప్పిందే వేదము అనేటటువంటిది వాళ్ళకి వయసుతో పాటు అలా పెరిగిపోతూ వచ్చేసరికి పైగా ఉమ్మడి కుటుంబాలు లేకపోవటం వల్ల ఆ బాంధవ్యాల విలువ కూడా వాళ్ళకి తెలియట్లేదు ఒక నాయనమ్మ లేదు ఒక అమ్మమ్మ లేదు అత్తయ్యలు మామయ్యలు పిన్నులు లేదు ఇప్పుడు ఎవరికైనా కానీ చాలా సులువుగా పిలిచేది ఆంటీ అన్నటువంటి మాటే ఆ ఆప్యాయత అనురాగాలు కూడా కొంత లోపించటం వల్ల ఏమైపోతుంది వారిలో ఆ పోయేటటువంటి ధోరణి ఉండట్లేదు కాబట్టి ఒక వయసు వచ్చిన తర్వాత ఎక్కడో పుట్టి పెరిగినటువంటి అమ్మాయిని అబ్బాయిని కలిపి ఒకే గదిలో ఉండమంటే ఎలా ఉండగలుగుతారు ఇద్దరికీ ఈ భిన్నాభిప్రాయాలు రావడం అనేది సహజమైపోతుంది ఇది కూడా ఒక కారణమై ఉండొచ్చు అమ్మ మీరు రెండు దశాబ్దాలుగా ఎన్నో వేల మంది జంటల్ని కలపడం జరిగింది జ్యోతి మ్యాట్యమని ద్వారా అలాగే హిందూ మ్యాటమని డాట్ నెట్ ద్వారా మరి అసలు మీ ప్రొఫైల్స్ ఏవైతే ఉంటాయో అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు అసలు ఏ విధంగా ఉంటాయి అసలు ఎలా ఉంటాయి కొంచెం వివరిస్తారా తప్పకుండానమ్మ నువ్వు ఇలాంటి ప్రశ్న ఏదైనా అనేది కొన్ని ప్రొఫైల్స్ కూడా తీసుకొచ్చాను అంటే అందరికీ కూడా తెలియాలి కదా మనం దగ్గర ఎలాంటి ప్రొఫైల్స్ ఉంటాయని ముందుగా బ్రాహ్మణ కులానికి సంబంధించిన ఒక అబ్బాయి అమ్మాయి వివరాలు అలాగే హిందూ డాట్ డాక్కి సంబంధించిన అమ్మాయిది అబ్బాయిది చూద్దామమ్మ అబ్బాయి పేరు వెంకటేశ్వర్లు అండి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పుట్టాడు అబ్బాయి వీళ్ళు వైద్యకి వెళ్ళు అబ్బాయి ఎంబీబీఎస్ పూర్తి చేశాడు ఎండీ చేసి డాక్ డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్నాడు ఈ అబ్బాయికి పదిహేను లక్షల రూపాయలు సంవత్సర ఆదాయము అలాగే అమ్మాయి పేరు డాక్టర్ గంగ పంతొమ్మిది వందల తొంభై ఐదులో పుట్టిందండి వీళ్ళు వైదికీ వెళ్ళినాళ్ళు ఎంబీబీఎస్ పూర్తి చేసే అమ్మాయి ఎండికి ప్రిపేర్ అవుతుంది ఈ అమ్మాయికి సంబంధించిన వివరాలు లేకపోతే అబ్బాయికి సంబంధించినటువంటి వివరాలు కావాలంటే మీరు సంప్రదించాల్సినటువంటి మా వాట్సాప్ నెంబర్ త్రిపుల్ ఎయిట్ సిక్స్ డబల్ త్రీ వన్ సెవెన్ డబల్ ఎయిట్ అలాగే హిందూ మ్యాట్రోమనీ డాట్ నెట్కి సంబంధించి అబ్బాయి పేరు నవీన్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో పుట్టాడండి వీళ్ళు కమ్మకులానికి చెందినటువంటి వారు అబ్బాయి ఎంసీఏ పూర్తి చేసి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు పన్నెండు లక్షల రూపాయలు సంవత్సర ఆదాయం అమ్మాయి పేరు హిమజ పంతొమ్మిది వందల తొంభై మూడులో పుట్టిందండి వీళ్ళు కమ్మకులానికి చెందినటువంటి వారు అమ్మాయి బీటెక్ పూర్తి చేసి యుఎస్ఏలో పనిచేస్తుంది ఈ ప్రొఫైల్ కూడా నచ్చినటువంటి వాళ్ళు మన వాట్సాప్ నెంబర్ అయినటువంటి త్రిపుల్ ఎయిట్ సిక్స్ డబల్ త్రీ వన్ సెవెన్ డబల్ ఎయిట్ని సంప్రదించగలరు అమ్మ మీ విలువైన సమయాన్ని మా అందరి కోసం కేటాయించి అసలు సనాతన ధర్మశాస్త్రం ప్రకారం హి వివాహానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి అలాగే మీ దగ్గర ఎటువంటి ప్రొఫైల్స్ ఏముంటాయి ఏమి ఉంటాయి అసలు ఎలా ఉంటాయని చెప్పి ఇలా ఎన్నో విషయాలను మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు సో ఎస్ ఇదండి ఇవాళ హిందూ మ్యాథమ డాట్ నెట్ కార్యక్రమం అలాగే హిందువులలో ఉన్నటువంటి ఏ కులానికి సంబంధించిన వారైనా కానీ మీ జీవిత భాగస్వామిని మీరు ఎంచుకోవాలని అనుకుంటే కనుక ట్యూబ్లెట్ సిక్స్ డబల్ త్రీ వన్ సెవెన్ డబల్ ఎయిట్ నెంబర్ని వాట్సాప్ ద్వారా కన్సల్ట్ చేసి మీ జీవిత భాగస్వామిని మీరు ఎంచుకోవచ్చు అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నమస్తే